తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతుడైన రచయిత వై పతంజలి కథ రాసిన నవల రాసిన పత్రికలో కాలం రాసిన పతంజలి వాక్యానికి పదును ఎక్కువ వాడి వేడి కలిసి వేగంగా సాగే వచనం పతంజలి ప్రత్యేక శైలి పదునైన వ్యంగ్యానికి పట్టం కట్టి మెరుపులు మెరిపిస్తాడు విసుర్లు విసురుతాడు ఉత్తరాంధ్ర భాష పతంజలి రచనాశైలికి జీవన పరిమళాలు అద్దింది కొత్త పాఠకుడైన అతని రచనకు వ్యంగ్య వైభవానికి ముగ్ధుడై అందులో లీనమైపోతాడు పతంజలి పూర్తి పేరు కాకర్లమూడి నరసింగయోగ పతంజలి కేఎన్వై పతంజలి పంతొమ్మిది వందల యాభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ విజయనగరం జిల్లా అలమండలో జన్మించాడు పత్రికా రంగంలో విలేఖరిగా సంపాదకుడుగా పదవులు నిర్వహించాడు ఆయుర్వేద వైద్యుడిగా అనేక సేవలు అందించాడు పతంజలి రచించిన తొలి నవల కాకీవనం పెంపుడు జంతువులు ఆయన రెండో నవల వీరబొబ్బిలి గోపాత్రుడు తిరుగుడు పువ్వు రాజుగోరు ఆయన రాసిన ఇతర నవలలు పతంజలి వేటకథలు కూడా తెలుగులో బహుళ ప్రాచుర్యం పొందాయి పతంజలి రాసిన కథల్లో చూపున్న పాట విశేషమైన కథ మురళి వాయించి జీవనం సాగించే గుడ్డి వ్యక్తికి తన జీవితంలో ఎదురైన సంఘటన చిత్రించిన కథ చూపున్న పాట దోపిడీ వ్యవస్థ దుష్టకృత్యాల్ని విడమర్చి వివరించిన కథ చూపున్న పాట పూల తీగే కాళ్లకు చుట్టుకుని కారెనుబోతు ఆగిపోయినట్టు ఆ వేణునాదం విని విశ్వనాథం ఆగిపోయాడు జనప్రవాహం పైనుంచి వంతెన దానిమీద రైలు పట్టాలు వంతెన గోడ కానుకొని ఒక గుడ్డి మనిషి అతని బండ పెదవుల నానుకొని ఎప్పుడూ ఒక మురళి ఆ రంధ్రాల నుంచి కాటుక పొగలై సర్పాలై జర జర పాకి వచ్చే పాటలు విశ్వనాథానికి మోటారు సైకిల్ చప్పుడులో ఆ పాటలు ఎప్పుడూ వినిపించవు వంతెనపై నుంచి వెళ్ళిపోయే రైలు ఆలకించదు వంతెన కింది నుంచి ప్రవహించే జనమూ ఆలకించరు మోటారు సైకిల్ మీద వెళ్ళిపోయే విశ్వనాథం ఎన్నడూ ఆ పాటలు వినలేదు గుడ్డివాడి పాటలు పూలై ఆ రోడ్డు నిండా గుట్టలు గుట్టలైతే విశ్వనాథం వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు గుడ్డివాడి పాటలు సీతాకోక చిలుకలై మబ్బుల్లాగా వీధినంతా ఆవరిస్తే విశ్వనాథం వాటిని చీల్చుకుని వెళ్ళిపోతాడు ఒకరోజు వంతెన దగ్గర అతని మోటారు సైకిల్ ఆగిపోయింది చీదరించుకుంటూ ఆ సైకిల్కు స్టాండ్ వేసి నిల్చున్నాడు పైనుంచి చండాలంగా చప్పుడు చేస్తూ ఇంజన్ ఒకటి వెళ్ళిపోయింది దూరంగా ఉన్న ఏదో చెట్టు మీద ఒక కోకిల న్యూసెన్స్గా కూస్తున్నది దానికి తోడుగా ఈ గుడ్డి గాడిద కొడుకొకడు ఫ్లూటు అంటారు కాకీ పెయింట్ జేబులోంచి అతను కాకీ సిగరెట్టు తీసి వెలిగించి కాకీ పొగ వదిలాడు గుడ్డి మనిషి వేణువులోంచి ఒక పాము వచ్చి విశ్వనాథాన్ని చటుక్కున కుట్టింది ఉలిక్కి పడ్డాడతడు గుడ్డి లంజా కొడుకు వాయిస్తున్నది ఏ పాట గద్దరగాడి పాట అమ్మ నా కొడక నక్సలైట్ నా కొడక దోపిడీ చెయ్యడం కానుంచి అడుక్కునో పనిలోకి కూడా మీరే చొచ్చుకుపోయేరన్నమాట విశ్వనాథం చెరచెర నడుస్తూ ముసలాడి దగ్గరికి వెళ్ళాడు ఏం రోయ్ గుడ్డి నా కొడక అని పిలిచాడు గుడ్డి మనిషి అది వినలేదు నీ పాట పాడుతున్నము నీ ఆట ఆడుతున్నము అంటోంది మురళి వంగి అతని చేతిలోంచి మురళి లాక్కుందామనుకుని మనకి దేవుడిచ్చిన కాళ్ళుండగా చేతులు ఎందుకు పాడు చేసుకోవాలి అనుకుని ఎర్ర బూటుతో ఆ మురళిని కదిపేడు ఆ బూటు మడిమ గుడ్డి మనిషి గడ్డానికి తాకింది గుడ్డి కళ్ళ గుహల నుంచి చీకటి చిమ్ముకొచ్చింది అతను కంగారుగా భయంగా లేచి నిల్చున్నాడు చేయి ముందుకు చాస్తూ ఎవరది ఎవరది అని పిరికిగా భయంగా అన్నాడు నీ అమ్మా మగుణి గుడ్డి నా కొడక ఏం పాటలు పాడుతున్నావురా కాల్ చేతులు విరిచీయగలను గుడ్డి మనిషి నిజానికి పుట్టు గుడ్డి వాడికి వెళుతురంటే తెలీదు మనుషుల ఆకారం అసలే తెలీదు జంతువుల ఆకారం కూడా తెలీదు కానీ వస్తే పోలీసు వస్తే అతనికి ఎలాగో కానీ తెలిసిపోతుంది వచ్చినవాడు పోలీస్ అని అతనికి తెలిసిపోయింది పోలీసా అని అతను భయంగా అడిగాడు విశ్వనాథానికి అనుమానం గట్టిపడిపోయింది నన్ను చూడగానే పోల్చేసావు అంటే నువ్వు నిజంగా గుడ్డోడివి కాదన్నమాట అన్నాడతను చూడగానే కాదు బాబు నాకు చూపు లేదు చప్పుడు బట్టి పోల్చేను అన్నాడు గుడ్డి మనిషి దండం పెడుతూ దండధారులు దండాలకి కొంత తగ్గుతారు విశ్వనాథం కొంత తగ్గి నువ్వు అడుక్కు తిని నా కొడుకు కాదా అని అడిగాడు అడుక్కోను తండ్రి ఈ మురళి వాయిస్తాను దయగల తండ్రులు పావల్లా బేడా ఇస్తారు వాయించు కానీ చక్క దేవుడు పాటలుంటాయి అవి వాయించుకో ఇలాంటి నక్సలైట్ పాటలు కానీ పాడేవంటే చావదబ్బుతాను అన్నాడు విశ్వనాథం గుడ్డి మనిషి కంటి ముందు చూపుడు వేలు ఆడిస్తూ గుడ్డి మనిషి మాట్లాడలేదు విశ్వనాథం అక్కడి నుంచి వచ్చేసాడు మరో నాలుగు రోజులు పోయిన తర్వాత ఆ దోవన వస్తుంటే ఆ గుడ్డి మనిషి మురళి వాయిస్తూ ఉండడం మళ్ళా కనిపించింది మన శిశువు ఏటి వాయిస్తున్నాడో సూద్దారి అనుకుని అతను మోటార్ సైకిల్ ఆఫ్ చేశాడు దండు దండుకు నేను ఎర్ర జెండా నవ్వుదు భారతీ కిరీయాల కూలీనాలన్నాలు నా కూలీనాలన్నాలు నాలన్నాలు జయ రంగో దండు దండుకు నేను ఎర్ర జెండా నవదు క్షతగాత్రంతో మురళి పాడుతోంది విశ్వనాథం పడగ విప్పాడు మోటార్ సైకిల్ స్టాండ్ వేసి గుడ్డివాడి రెక్క పట్టుకుని అధాటున పైకి లేపాడు వల్లంతా తూట్లు పడిన వెదురుముక్క కింద మట్టిలో పడిపోయింది పదరా స్టేషన్కి నీ గుడ్డి కళ్ళు పీకేయకపోతే నేను పోలీసునై పుట్టలేదు అన్నాడు విశ్వనాథం గుడ్డి కళ్ళను అందులో నుంచి చుంచెలు కల్లాగా తొంగి చూస్తున్న భయాలను దాచడానికి అతని రెప్పలు రెక్కలు రాల్చేయి బండ పెదాలు భయంగా రోకలి బండల్లాగా ముడుచుకున్నాయి ఎందుకండి బాబు అన్నాడు గుడ్డి మనిషి మొన్న నీకేం చెప్పానురా గుడ్డివాడు పెదాలతో గాలి మాత్రం ఊదగలడు అది మురళి గొంతులో మాత్రం శబ్దం అవుతుంది శక్తిమంతమవుతుంది అందువల్ల అతనేమీ అనలేదు దేవుడి పాటలు పాడమన్నానా లేదా అని కోపంగా అడిగాడు విశ్వనాథం గుడ్డి మనిషి వెర్రి నవ్వు నవ్వాడు విశ్వనాథం బుస్సుమన్నాడు నేను సీరియస్గా అడుగుతుంటే నీకు నవ్వొస్తున్నదిరా లంజా కొడుక అన్నాడతను డబ్బులు డబ్బులిచ్చి మీరే పాట పాడమంటే ఆ పాట పాడతానండి అన్నాడు గుడ్డి మనిషి చాలా మృదువుగా విశ్వనాథం చేయి విడిపించుకుంటూ మరైతే నువ్వు వాయిస్తున్న పాటకి డబ్బులు ఎవరిచ్చారు మావ సేటింగ్ ఇచ్చాడా చారు మజుందార్ ఇచ్చాడా నీ అమ్మ మగుడు ఇచ్చాడా చెప్పు లంజా కొడుక ఏ లంజా కొడుకు నీకు డబ్బులిచ్చి ఈ చండాల పాటలు పాడిస్తున్నారా అని చాలా కక్షగా అడిగాడు ఈ పాటలు మంచి కాదా తండ్రి అని ఆ గుడ్డి మనిషి నెమ్మదిగా అడిగాడు కాదమ్మా నువ్వు మంచి పాటలు పాడితే నేను ఎందుకు తిడతానమ్మా నువ్వు శ్రీవెంకటేశా ఈషా పాట వాయించు గవర్నమెంట్తో మాట్లాడి నీకు భత్యం ఇప్పిస్తాను మా పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని రోజు నువ్వు దేవుడి పాటలు పాడు నీకు ఎన్ని డబ్బులు వస్తాయో చూసుకో ఆ డబ్బులు పెట్టి నువ్వు చక్క రిక్షా కొనుక్కొని ఊర్లోకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అడుక్కోవచ్చు నీ బతుక్కి ఢోకా ఉండదు నీ మంచి కోరే నేను ఇదంతా చెబుతున్నాను నువ్వు భలేగా వాయిస్తావు మురళి అసలు మురళి దేవుడిది కదా శ్రీకృష్ణుడిది నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఆ గద్దరిగాడి చేతికిస్తే ఎలాగా అన్నాడు విశ్వనాథం గద్దరెవరండి అని గుడ్డి మనిషి అడిగాడు వాడొకడు ఉన్నాళ్లే తెలుసుకోవడం నీకు మంచిది కాదు అసలు నీకు ఆ పాటలు ఎలా వచ్చాయిరా అని అడిగాడు విశ్వనాథం మా మురికిపేటలో ఆలకించేనండి విశ్వనాథం తలూపాడు అది కథ అందుకే మురికిపేటలు లేకుండా చేసేయాలి మురికంటే పెంట కదా పేడ కదా పేడంటే సత్తు కదా అక్కడ ఈ పాటలు నాటేస్తాయి అసలు అందరూ మేడల్లో ఉంటే ఈ డేంజరే ఉండదు నల్లని బండ పెదాలు సాగేయి వాటి వెనక తెల్లని పల్వరస మెరిసింది అవును బాబు అన్నాడు గుడ్డివాడు టివ్వి 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 ట్వీట్ అని అరుచుకుంటూ ఒక తీతిక ఎగిరిపోయింది విన్నావా అన్నాడు విశ్వనాథం అవునండి తీతిక అన్నాడు గుడ్డి మనిషి కూర్చుంటూ అదే ఆన్సరు నువ్వు గద్దర్గాడంటే ఎవడని అడిగావు కదా గద్దర్గాడంటే తీతిక అన్నాడు విశ్వనాథం తీతిక కూస్తే ఎవరికో కీడు మూడిందంటారండి అన్నాడు గుడ్డి మనిషి వేణువు కోసం అటు ఇటు తడుముతూ అవును మరి అపశకునం అంటే ఏ లంజ కొడుకోసస్తాడన్నమాటే కదండి అన్నాడు గుడ్డి మనిషి దొరికిన వేణువును కుడి చేత్తో అందుకుని ఇసుక దులుపుకుంటూ అవును గాని నువ్వు రఘురామయ్య గారి రామనీల శ్యామ వాయించవా అది నాకు రాదండి నేను నేర్పుతాను నేరిస్తే రాదండి ఈ పాట మనం వినేసరికి పాట మనల్ని తగులుకోవాలండి అదండి పాట అంటే ఆ తీతిక పాట తగులుకుంటాదండి అన్నాడు మొద్దు పెదాలకి పేదవేణువు చేర్చుతూ పోని నీకొచ్చిన పాట పాడు దేవుడి పాట పాడు అన్నాడు విశ్వనాథం గుడ్డి మనిషి ఊపిరి పీల్చుకొని ఊదటం ప్రారంభించాడు సెట్టు కింద నరుడో భాస్కరుడా నువ్వు కన్నెర్ర చేస్తివయ్య నరుడో భాస్కరుడా భరెంక సెట్టు కింద నరుడో భాస్కరుడా నువ్వు బంధువుకు వడితి నరుడో భాస్కరుడా అని అతను పాట అగరొత్తి పొగలాగా సాగుతోంది పాట మందార కొనలాగా సాగుతోంది పాట రాతి గోడలోని మర్రి ములకలాగా పెరుగుతోంది సగం అయ్యేసరికి విశ్వనాథానికి తెలిసిపోయింది గబాలున మురళి లాక్కున్నాడు నిజం చెప్పు నువ్వు నక్సలైటివ్ కాదు నక్సలైట్ అంటే ఏటి బాబు నువ్వు కమ్యూనిస్టివ్ కాదు కమ్యూనిస్ట్ అంటే ఏటి బాబు ఏమీ కాకుంటే ఈ పాటలు ఎందుకు పాడుతున్నావురా అవంటే నాకు ఇష్టం కాబట్టి ఎందుకని తెలీదు నీకు ఇష్టమైతే అయింది కానీ నాకు ఇష్టం లేదు నువ్వు మరోసారి పాడావో నరికేస్తాను పెదాలు చీల్చేస్తాను జాగ్రత్త నా కొడకల్లారా నరికేస్తాను జాగ్రత్త అని కేకలేసి చేతిలోని మురళిని నేల మీద పడేసి బూటు కాలితో తొక్కాడు బూటు కింద నలిగిన వేణువు చిట్లింది దాని గాలి రంధ్రాల నుంచి ఇంత నెత్తురు కారింది కళ్ళు ఇంతలు చేసుకుని చూశాడు విశ్వనాథం చిట్లిన వేణువు నుంచి రక్తం స్రవిస్తోంది ఆగకుండా అది ఇసుకలో ఇంకకుండా ధార కట్టింది ధార ఒక రక్తపుడ పాములాగా సాగింది విశ్వనాథం భయంగా వెనక్కి అడుగులు వేశాడు ఆ ధార అతనికేసి సాగింది అది అంతకంతకు పెద్దదైంది అతనికి దగ్గర అయింది విశ్వనాథానికి భయమైంది గబాల్న మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన సైకిల్ గుర్రంలాగా ఒక దూకు దూకింది పగబట్టిన పాములాగా ఆ నెత్తుటి ధార అతని వెంటపడింది అది సన్నగా మొదలై బలపడి వెడల్పై పెనువేగంతో పరుగెడుతోంది ముందు విశ్వనాథం మోటార్ సైకిల్ వెనక ఆ నెత్తుటి ప్రవాహం లాంటి పాట పాములాగా అతన్ని వెంటాడుతోంది చిట్లిన వేణువు అక్కడే ఉండి నెత్తురు స్రవిస్తోంది